ఇది జాబ్ అయినా కానీ ఒక మంచి ఎన్జిఓ సమర్థన ట్రస్ట్ వారి సహకారంతో కూడా ఈ జాబ్ ఫెయిర్ కండక్ట్ చేసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. మేడం చెప్పారు ఈ జాబ్ ఫెయిర్లో అరౌండ్ 16 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పి. 10th క్లాస్ నుంచి డిగ్రీ పాస్ అయిన వారి వరకు అందరికీ కూడా ఈ 16 కంపెనీస్ నుంచి అవకాశాలు ఉన్నాయి. అయితే మీ అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వచ్చారు. అయితే యూత్ వెల్ఫేర్ ఆఫీసర్గా అయినా కానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అయినా కానీ, ఎవరైనా కానీ యూత్కి సంబంధించి మీ అందరూ కూడా చదువుకున్న తర్వాత ఉద్యోగాల్లో వెళ్ళాలి అనేటప్పుడు ఎటువంటి మీకు దిశా నిర్దేశం చేయడానికి ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మీకు రకరకాల యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ ఎలాగా మేము ఉద్యోగాలు వెతుక్కోవాలి, ఏ విధంగా మాకు అప్లై చేసుకోవాలి అనేది కూడా చాలామంది విద్యార్థులకి తెలిసి ఉండదు. బట్ ఇలా గవర్నమెంట్ ద్వారా వివిధ కంపెనీలకు సంబంధించిన ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ వేకెన్సీ పొజిషన్ ఐడెంటిఫై చేసుకొని, అక్కడికి సంబంధించిన హెచ్ఆర్ మేనేజర్స్ని ఇన్వైట్ చేసుకొని, అలాగే జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులని ఈ జాబ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్తూ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా యాక్ట్ చేస్తుంది. నమస్కారం అండి. ఈరోజు మన గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయం ప్లస్ సంవర్ధన ట్రస్ట్ వారు కోఆర్డినేట్ చేసుకొని మేము ఈ యొక్క జాబ్ మెగా జాబ్ ఫెయిర్ని కండక్ట్ చేసాము. మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజ్లో కండక్ట్ చేసామండి. సో ఈ మొత్తం టోటల్గా 16 కంపెనీస్ నుంచి వేకెన్సీస్ ఉన్నాయండి. దాదాపుగా 1300 పోస్టులు మాకు రిక్వైర్మెంట్స్ వచ్చినాయండి. దీనికి క్వాలిఫికేషన్ మనకు 10th ఇంటరు డిగ్రీ పీజీ అన్ని క్వాలిఫికేషన్ అంటే ఆల్ క్వాలిఫికేషన్ ఉన్న నిరుద్యోగులందరికీ ఒక మంచి చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాము. అలాగే మేము అనుకున్న దానికంటే స్టూడెంట్ కూడా చాలా బాగా రీచ్ అయ్యారు. చాలా దాదాపు ఒక 700 నుంచి 800 మెంబర్స్ చాలామంది వచ్చారు. ఈ యొక్క అవకాశాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నాము. అలాగే ఎవరైనా మిస్ అయినా కానీ నెక్స్ట్ మేము ఎవరి మంత్ ఖచ్చితంగా ఒక జాబ్ ఫెయిర్ మెగా జాబ్ ఫెయిర్ కండక్ట్ చేస్తామండి. మేము మీడియా ద్వారా, ప్రెస్ నోట్ ద్వారా అందరం తెలియజేస్తాము. అలాగే నెక్స్ట్ మేము సార్ కలెక్టర్ సార్ అప్రూవల్ తీసుకొని నెక్స్ట్ వినుకొండలో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరైనా కానీ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోకుండా ఉన్న వారందరూ కూడా నెక్స్ట్ మంత్లో మేము వినుకొండలో ప్లాన్ చేస్తున్నాము, అక్కడ ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ ముఖ్యంగా ఇంతమంది వచ్చి హాజరయ్యారంటే దానికి కారణం మన మీడియా మిత్రులు అండి, వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్తో కలిసి ఈ జాబ్ ఫేర్ చేయడం ఇంతమంది క్యాండిడేట్స్కి ఉపయోగకరంగా, వాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్లో రిక్రూట్ అవ్వడానికి ఒక అవకాశం ఈ జాబ్ ఫేర్ ద్వారా. కళ్యాణి స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ డాక్టర్ మురకంట రాజశేఖర్ బాబు గారి పర్యవేక్షణలో అత్యాధునిక దంత వైద్యం ఇప్పుడు మన గుంటూరు ప్రజలకు అందుబాటులో అందించబడను. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వర్కింగ్ జర్నలిస్టులకు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ద్వారా పూర్తిగా నగదురహిత ట్రీట్మెంట్ అందించబడను. అత్యాధునిక ఇన్వాజిన్ పద్ధతిలో క్లిప్పులు లేకుండా ఎత్తుపళ్లు సరిచేయబడను. పిప్పి పళ్లను వీకకుండా క్వాలిఫైడ్ ఎండిఎస్ డాక్టర్స్ తో అధునాతన రోటరీ పద్ధతిలో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కేవలం అరగంటలో పూర్తి చేయబడను. పళ్లు లేని చోట ఆరోగ్యమైన పక్క పళ్లను అరగదీయకుండా ఇంప్లాంట్ పద్ధతిలో కొత్త పళ్లను అమర్చుట, అత్యాధునిక జిర్కోనియం క్రౌన్ 10 సంవత్సరాల రీప్లేస్మెంట్ గ్యారంటీతో అమర్చుట, పళ్ల మధ్య సందులు ఎత్తు పళ్లకు స్మైల్ డిజైనింగ్ చేయబడను, విరిగిన అరిగిన పళ్లు సరిచేయబడను, పూర్తిగా పళ్లు లేని వారికి కేవలం 3 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ల సెట్ అమర్చుట. గుంటూరులో మాకు ఎలాంటి బ్రాంచ్లు లేవు. కళ్యాణి స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ డాక్టర్ కొమ్మాలపాటి రాధిక కళ్యాణి ఎండిఎస్ ఎఫ్ఎంసి కుందుల రోడ్, ఓల్డ్ ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్ రోడ్, కృష్ణనగర్, గుంటూరు. ఫోన్ 8500530068, 0863226199. విష్ణు మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల డాక్టర్ మురకొండ రాజశేఖర్ బాబు కన్సల్టెంట్ ఆర్థోడాంటిస్ట్ దుర్గా కాంప్లెక్స్ పండరీపురం ఇండియన్ బ్యాంక్ క్రింద 1 9 చిలకలూరిపేట. ఫోన్ 9642829779. సమర్థన ట్రస్ట్ ఫర్ ద డిసేబుల్డ్ అనేది ఒక డిసేబుల్డ్ స్పెషల్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ కి కోసం పనిచేసే ఒక ఎన్జిఓ అండి. ఇట్స్ 21 ఇయర్ ఓల్డ్ ఎన్జిఓ. 1997లో స్టార్ట్ అయింది. సో ఈ సంస్థ ద్వారా స్పెషల్ ఏబుల్డ్ వారి కోసం, అదేవిధంగా బిలో పావర్టీ లైన్ వారి కోసం పనిచేస్తుంది ఈ సంస్థ.
వీళ్ళకి రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా స్కూలింగ్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా అందిస్తాం. ఒక కళాశాల, ఒక ఎయిడెడ్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్గా మా స్టూడెంట్స్కి డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశం కల్పించడం, ముందుగా వారికి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతమంది నిరుద్యోగ యువకులు ఇవాళ రోజున బయటకు వెళ్తే నీకు జాబులు ఇప్పిస్తాం, అవి ఇప్పిస్తాం అని చెప్పి లక్షలుగా చేస్తూ ఉన్నారు. అలాంటిది తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ తరఫు నిర్వహించేటువంటి కార్యక్రమం కాబట్టి అనేక మంది నిరుద్యోగ యువత తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుని మంచి మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇలా నిరుద్యోగ యువతని ప్రోత్సహించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని బ్రహ్మాండంగా నిర్వర్తిస్తాను అనుకుంటున్నాను. ఇదొకటే కాదు, ఏపీఎస్ఎస్టిసి ద్వారా, జేకేసి ద్వారా, ఆ ఎపిటా ద్వారా అనేకమైనటువంటి ఈ నిరుద్యోగ యువతకి కార్యక్రమాలు ఏర్పాటు చేయటటువంటి గొప్ప విషయం. ఇది బాగా సక్సెస్ఫుల్గా జరిగి ఇవాళ దాదాపుగా 2000 ఉద్యోగాలు ఇక్కడ కనపడుతున్నాయి. దాదాపు 1000 మంది పైన ఇక్కడ జనం కనపడుతూ ఉన్నారు. కనీసం 500-600 మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇవాళ కనుక వచ్చినట్లయితే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగినట్టు అవుతుంది, ఇది సక్సెస్ఫుల్గా జరిగినట్టు అవుతుంది. అనేక మంది సంతోషంగా ఇంటికి ఆ యొక్క సాయంత్రానికల్లా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్ అండ్ దే మే గెట్ గుడ్ జాబ్స్ త్రూ ఈ జిల్లా ఉపాధి కేంద్రం. థ్యాంక్ యూ.